ఇలా ఒప్పించుకున్నాక అమ్మ చెప్తుంది పాలైతే విరిగిపోయాయని చెప్పేసి మా అమ్మ అయితే ఏదో ఎక్స్పెక్ట్ చేసిందంట బట్ అంతా రివర్స్ అయిపోయింది ఎట్లా అంటే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే పాలతో మీరైతే ఏం చేస్తారో నాకు షేర్ చేసుకోండి ఇలా విరిగిపోయిన పాలతో నేనైతే ఇప్పుడు స్పీడ్ అయితే చేస్తున్నాను ఇంకా నేనైతే ఫస్ట్ అయితే స్ట్రైనర్ పెట్టేసి ఆ వాటర్ అనేది సపరేట్ చేసేసాను ఇంక ఇదంతా ఫుల్ హై ఫ్లేమ్ లో చేసేసుకోవాలి ఇంకా ఇలా దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎంత కావాలంటే మన టేస్ట్ తగ్గట్టుగా అంత షుగర్ అయితే వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పంచదార తీసుకున్నాను మీరు జాగరి కావాలంటే అది కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇంకా దించే ముందు కొంచెం ఇలాచి అయితే పడేసేసాను ఇంకా అంత దీని ఒకసారి ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఒక 2 to 3 hours తర్వాత తింటే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు కనుక ఈ రెండు రెసిపీస్ కాకుండా ఇంకేమన్నా తెలిస్తే కనుక నాకు షేర్ చేసుకుని నెక్స్ట్ టైం అది ట్రై చేస్తాను నేను ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్టిల్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.